होते నేను రోజున మా ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు ఆత్మీయ చెల్లెమ్మకు తమ్ముళ్ళకు అని ఎవరికి విలేజ్ వాలంటీర్లు వాటి వాలంటీర్లకి ఒక లేఖని ఆయన వచ్చి నన్ను రాశారు నేను నన్ను ఆయనతో మాట్లాడాను ఈ సమయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక నూతన విధానం తీసుకొచ్చి ప్రతి అంశాన్ని కూడా గుమ్మం ముంగిడికే సంక్షేమ పథకాలు చేరాలని ఉద్దేశంతో దాంట్లో యువత యువకుల్ని భాగస్వాములు చేయాలని ఎవరైతే సేవా దృక్పథంతో ఉంటారో వాలంటీర్గా నేను వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తానని కోరుకుంటారో నిరుద్యోగ ప్రతిపత్తి చదువులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తూ ఆ ఖాళీ ఉన్న సమయంలో ఎంతో కొంత నా పక్కింటి వాడికి నా పక్కింటి ఎదురింటి వాడికి నా వీధిలో ఉన్న వాళ్ళకి సాయం చేద్దామనే ఆలోచిస్తున్న అక్కచెల్లెమ్మల కోసం ఒక రాష్ట్ర ప్రజలు ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పని ఎన్నికల ముందే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆయన ఆవేదన ఆయన ఆలోచన ఆయన విధానం ఈ లేఖలో కనిపిస్తుంది చెప్పారు నిన్న అతను మాట్లాడి ఎంతో బాధతో మాట్లాడారు అన్న ఎంత మంచి కార్యక్రమాన్ని ఎంత మంచి విధానాన్ని ఎంత సేవా దృక్పథంతో ఇంత గౌరవాన్ని యువదేవుకి నా చెల్లెమ్మకి తమ్ముడికి తెస్తుంటే కొంతమంది దుష్టశక్తులు ఇలాంటి విధానాన్ని తూట్లు పడవాలని కొన్ని దుష్టశక్తులు వచ్చి ఓ చెడ్డ పేరు తీసుకురావాలని ఎవరైతే సేవ చేస్తున్నాం అనుకుని ముందుకు వచ్చిన ఆ చెల్లి తమ్ముడికి ఓ దురుద్దేశాన్ని దుర్బుద్ధిని అన్న మరి వాళ్ళకి అండగట్టాలని కొద్దిమంది 0.1% మంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి నేను మా డిస్కషన్లో చెప్పినప్పుడు ఆయన చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఆయన మొదటే చెప్పారు ఈ కార్యక్రమానికి ఇస్తుంది గౌరవ వేతనం అది జీతం కాదు ఏదైనా మంచి ఉద్యోగం వచ్చినప్పుడు వచ్చి చూసుకొని వెళ్ళిపోవచ్చు ఇది వారం కొన్ని 7 రోజులు నువ్వు దీంట్లో విలీనం అయిపోక్కలేదు దాంట్లో వచ్చి అంకితం అయిపోవాల్సిన అవసరం లేదు ఒక 3 రోజులు ఖాళీగా ఉన్న సమయాల్లో ఈ కార్యక్రమం చేయడానికి నీ పక్కవాడికి సాయం చేయడానికి నీలో ఉన్న సేవా తత్వరాన్ని బయటికి తీసుకొచ్చి ఎదుటివాడికి చేయూతను ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టాము గత ప్రభుత్వంలో చూసాం ఏ కార్యక్రమం చేయాలనే జన్మం కమిటీలను పెట్టి ఆ కమిటీల్లో కూడా పార్టీ కార్యకర్తలను పెట్టి ఎవరైనా డబ్బులు ఇస్తే లంచం ఇస్తే పార్టీ తాలూకా ఇన్ఫ్లేషన్ ఉంటే వారికే ఆ పథకాలని ప్రభుత్వ పథకాలను ఇచ్చేవారు అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పని అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పని ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఓ సేవా దృక్పథంతో సేవా తత్వంతో ఉన్న ఎవరైతే యువతి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చాం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం దానికి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా 5000 రూపాయలు పారితోషికంగా ఆనందోదయంగా జీతం కాదు ఇది ఇద్దామని ఉద్దేశంతోని ఎన్నికల ముందే ఎన్నికల సభలోనే నేనే మాట చెప్పాను దాంతోపాటు ఎన్నికల ప్రణాళికలో కూడా ఏదైతే మనం భగవద్గీత ఏదైతే ఖురాను ఏదైతే బైబిల్ అని చెప్తామో ఆ ఎన్నికల ప్రణాళికలో కూడా ఇవి అంశాలకు పొందుపరిచాను నేను పరిస్థితి పెట్టిన అంశం ఇది ఒకవేళ జీతాలు తీసుకుంటే ఈ గౌరవం నా సోదరుడు దక్కదు ఒకవేళ జీతం తీసుకుంటే నా సోదరికి ఈ గౌరవం దక్కదు సో కాబట్టి పారితోషికం పెట్టాను వాళ్ళకి ఎందుకంటే మంచి ఉద్యోగాలు ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే వెళ్ళిపోవచ్చు ఆ ఉద్యోగాలు చేసుకోవచ్చు
అని ఉద్దేశంతో ఈ పథకం ఈ పెట్టారని చెప్పని మరి ఆయన ఈ లాగ్లో పొందుపరిచారు. సమాజ హిత కోసం హితం కోసం వివక్షత లేకుండా ఇంటింటికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఒక 500 ఇళ్ళకో 5000 ఇళ్ళకో పెట్టలే 50 ఇళ్ళకి ఆ చుట్టుపక్కల ఆ వీధిలో ఉన్న ఆ వాలంటీర్ ముట్టపడైనా సరే ఎవరికైనా పక్కవాడికి సాయం చేయాలి అవసరం వచ్చినప్పుడు ఎలాగా వెళ్తుండ యువతి యువకులు ఉంటే ఎలాగా వెళ్తారు. కానీ వాళ్ళకు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి అప్పచెప్పాము అని ఎంతో ఆవేదంతో ఆయన నిన్న మాతో మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లో ఆయన భావాన్ని ఆయన ఆవేదాన్ని ఆయన ఆలోచనని ఆయన అవన్నీ కూడా మరి లేఖ రూపంలో ఇవాళ బహిరంగ లేఖ ఇవాళ పెట్టారు. నిజంగా కూడా ఇది చూసిన తర్వాత విని తర్వాత నాకు కూడా అదే అనిపించింది. కాబట్టి దయచేసి ఎవరైతే వాలంటీర్లుగా ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో ఈ సమాజంలో మీకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని పాడు చేసుకోకండి. భగవంతుడు ఇచ్చారు ఒక అవకాశం, సేవ చేసే అవకాశం, ఆ కొద్ది గంటలో ఆ కొద్ది రోజులో ఆ సేవ చేయడానికి పూనుకోనండి. అంతేగాని ఎవరో పెట్టిన ఆలోచనల్ని ఎవరో పురికొల్పుతుండి దీన్ని తూట్లు పడదాం అనుకుంటున్న దుష్టశక్తుల తాలూకు ఆలోచనలకు వెళ్ళొద్దని ఆ సోదరులందరినీ కూడా సోదరిమ్మలందరినీ కూడా మరి ప్రభుత్వం ద్వారా వారిని కూడా మరి కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మహాదుర్మార్గమైన ఆలోచనతో ఉంటుంటాడు. చూసాం మనం ఇప్పుడే ఎన్నికల్లోనూ ఈ రకంగా ఫలితాలు వస్తే దాన్ని అంటగోలుగా మళ్ళీ నాకు 37% వచ్చాయని చెప్పి ఎంత బ్లంట్గా ఎంత దిగాకూరుతనంగా ఆయన వాదిస్తున్నాడో మనం చూస్తుంటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది మాట వాళ్ళకి కూడా. సో అలా నాకు తెలిసి పని ఒత్తిడి ఏం లేదు. ఒకవేళ పని ఒత్తిడి ఏమి ఉంటే దాన్ని నోటిఫై చేస్తాం. పని ఒత్తిడికి అకౌంటబిలిటీ లేదు కదా. సచివాలయ సెక్రటరీలకు ఉంది, సెక్రటరీలకి ఉద్యోగస్తులు వాళ్ళు ఉద్యోగస్తులకి వాళ్ళు ఇది ఓన్లీ 50 ఇళ్ళకి ఇదికి పని ఒత్తిడి వాళ్ళు 4000 జనాభాకి అది ఇది ఓన్లీ 50 ఆ వీధి వరకే ఇది. ఆ వీధిలో ఉన్న వాళ్ళ వరకే ఏదైతే ఫ్యాంక్షన్ ఇచ్చినప్పుడు లేకపోతే ఇల్లు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఎలిజిబిలిటీ చూడమండమో లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎవరైనా 50 ఇళ్ళలో ఎవరు అరువులో తేల్చమండమో లేకపోతే ర్యాష్ ఇచ్చినప్పుడు వచ్చి వాళ్ళకి అందిందో లేదో చూసుకోవడమో అది ఈరోజు రొటీన్లో ఒక హాఫ్ అన్ అవర్ పని ఎందుకు అంతకంటే ఎక్కువ ఉంటుంది. నా దృష్టికి నేను ప్రతి నేను ఎక్కడికి టూర్కి పోయినా నేను ఎక్కడికి వెళ్ళినా పరిశీలన మామూలుగా క్షేత్రస్థాయిలో పరిశీలనకి వెళ్తున్నప్పుడు లేకపోతే ప్రోగ్రామ్స్కో ఇనాగ్రేషన్స్కో ఫౌండేషన్స్కో ఎక్కడికి వెళ్ళినా సరే వాలంటీర్స్ని సెక్రటరీని పిలిచి మాట్లాడతాను. నా దృష్టికి ఎప్పుడు రాలే నా దృష్టికి. ఎందుకంటే ఇది అడిగా ఒకళ్ళు ఏదైనా పరిమితులు వచ్చి ఉండడానికి లేదు. ఇప్పుడు మీకు తెలియదా వాలంటీర్ ఏం చేస్తున్నాడని మీకు కూడా తెలుసు కదా. ఒకవేళ అది ఏమైనా ఉంటే దాన్ని అవుట్ ఆఫ్ రెడ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఈ జీతాల గురించి ఇది దీని మీద మాట్లాడుతున్నా. పరిమితులు రావడానికి సంక్షేమ కలగాలి తప్ప ఇంకేం అవుట్ ఆఫ్ లేవు కదా. అది కూడా 50 ఇళ్ళకే కన్ఫర్మ్ చేశాం కదా. ఊరందరికీ వాలంటీర్ అకౌంటబిలిటీ కాదు కదా. అది మా రిక్వెస్ట్. మన రోజుకి ఎన్నికల సంఘం బాగుందని నిలబడి వాళ్ళ చేపలో అయిందా అంటే ఆయన కానీ ఎక్కువ సీట్లు వచ్చి ఎన్నికల సంఘం వచ్చి లెక్కలు రాసిస్తూ వచ్చేస్తే ఎలా రాస్తాడు ఆయన? ఆయన చెప్పిన ఎలా రాస్తాడు? కొన్ని అయితే చేయగలడు కానీ అన్నీ చేయలేడు కదా.
పోనీ పునః చూసాను అన్నా బ్రదర్ ఇప్పుడు అదే మన చంద్రబాబు అంటే బాగుండు ఏమని సరే ఇది పార్టీ సింబల్ లేదు కాబట్టి మాకు చిన్నే వచ్చే మీకునే వచ్చే రేపు వంద చూడుసుకో రేపు ఎంపీ ఎంపీడీసీలు జడ్పీడీసీలు పార్టీ సింబల్ అవుతాయి కదా అప్పుడు మీ సంగతి తేలిపోతాడు అన్నాం అనుకో సంతోషిద్దాం సరే ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకుందాం అదంటలే కదా ఇప్పుడే 38% వచ్చాడుంటే ఎంత 38.74 టీడీపీ అనుగుణంగా 38.74% ఫలితాలు వచ్చాయి 94% వైఎస్ఆర్ గెలుచుకుందని అంటే మేము 94 గెలుచుకుందంటే ఆయన అది ఫలితాలే కదా ఓట్లు శాతం కాదు కదా ఓట్లు కూడా ఏం రావు ఎలాగొస్తాయి ఓట్లు ఎలాగొస్తాయి ఎన్ని ఓట్లు అది ఇప్పుడు నువ్వన్నట్టు ఆయన అంటే సోదరుడు అన్నట్టు ఏముంటారు టికెట్ సింబు పార్టీ సింబులు అవుతాయి కదా దాని గురించి మాట్లాడుతున్నాడు ఏమన్నా అనుకో ఓ చంద్రబాబు మాకు ఛాలెంజ్ ఇస్తాడని చెప్పి అనుకునేవాళ్ళం అది కాదే కింద పడినా మీద ఉన్నా అంటాడు గొప్ప ఎక్కడి బాబు ఇది ఆస్కార్ అవార్డు ఇవ్వాలా ఆయనకి తప్పే ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళమని లేకపోతే ఇది అంతర్జాతీయ దీనికి వెళ్ళమని చెప్పి అడుగుతున్నాడు వద్దన్నామా వద్దండి మానేస్తాడా వద్దండి మానేస్తాడా చెప్పండి ఆయన ఎక్కడికి వెళ్తాడు ఆయన ఇష్టం రాజ్యాంగంలో అవకాశాలు ఏంటి పులికి పుచ్చుకొని చేయమని అడుగుతున్నారు మీ వద్దన మేము మడ్డిపెట్టమే ఆయన ఎక్కడికి వెళ్ళా పర్వాలేదు కానీ ఇలాంటి మాయ మాటలు చెప్పడం ఆ మాయ మాటలను వచ్చి ఇందాక చూశాను ఎక్కడ ఏబిఎన్లో అనుకుంటాం బహుశా ఏదో ఏదో నాది పెట్టి ఏదో పెట్టారు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పింది అంతే కదా నేను చెప్పిందే కదా నేను ఇక్కడే చెప్పాను మీ అందరూ ఉన్నారే నేను అబద్ధం చెప్పలేదే 91% అప్పటికి వచ్చాయి ఇంకో 2-3% పెరగొచ్చు 94 వస్తాయి నా ఎక్స్పెక్ట్ చేస్తాను నేను అనుకున్నాను 2-3% పెరగలేదు 2-3% తగ్గే ఇట్స్ ఓకే ఇంకో వచ్చిన ఇంకో ఇందని చెప్పాను కదా ఇగో సరే ఇవి అందరికీను వీళ్ళందరికీ పంపించండి కాపీలు ఇవ్వండి ఇవన్నీ మళ్ళీ మనం ఏదో మాయ చెప్పిస్తాం అనుకుంటారు ఇవ్వలేదు లెక్క అనుకుంటారు లెక్క ఇచ్చేయండి ఈ 99 మెంబర్స్ కూడా రేపు ఏ పార్టీ కూడా వీళ్ళు కూడా పెట్టిస్తాము ఇంకా రేపు మా శాసనసభ దగ్గర పెట్టి ఈ సర్పంచ్ అందరితో ఫోటోలతో కలిపి అది కూడా రీచ్ చేస్తాం అప్పటికైనా ఇంక తగ్గుతాడు వీళ్ళు చూద్దాం ఇంకా మీద ఉన్నాయండి ఏబీ అన్నో లేకపోతే 5 లేకపోతే ఈనాడు కానీ ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఇప్పుడు అనుకోవడానికి ఆ ఈనాడు ఈనాడుకి ఏమొచ్చిందండి ఆలయం రాస్తారు నాకు అర్థం వాళ్ళు కొద్దిగా బాగానే ఉండేవారు ఇంతకుముందు కొద్దిగా ఏదో అటు ఇటు అనుకుంటూ ఉన్నాం 4-5 సంవత్సరాల కింద వాళ్ళు కూడా ఇలాంటి ఫాల్స్ న్యూస్ ఇవ్వడం మొదలు పెడుతున్నారే 5-6 సంవత్సరాల కింద కొద్దిగా బాగానే ఉండేవారే వాళ్ళు మారిపెట్టుకున్నారు సరే తప్పు సరే ఏదేమైనా అయిపోయింది అయిపోయింది సరే చంద్రబాబు నాయుడు అనుకున్నది కాదు కానీ ప్రజలు మాత్రం అభివృద్ధిని సంక్షేమానికి మొదలు పెడతా పట్టం కట్టారు ఇంక 2-3-4 విడతల్లో కూడా ఇదే రీతిలో ఉంటాడని మేము ఆశిస్తున్నాం వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పూర్తిగా మీరు ఏ బాధ్యత మా మంది పెట్టారో మా ముఖ్యమంత్రి గారి పట్ల మీరు చూపెట్టిన ఈ అభిమానానికి కృతజ్ఞతగా ఇంకా మిన్నగా ఈ ప్రభుత్వం మీకోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం పాటు పడుతుందని తెలియజేస్తూ సెలవు.